Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nimagadu Ramesh Kumar garu oka uttaranda asaru 18/3/2020 20na home department central home department ki idi oka bhayankaramainatuvanti uttaram bahusha oka independent vyavastha ఒక జ్యుడిషియరీలాగా ప్రవర్తించవలసినటువంటి ఒక ఎన్నికల కమిషన్ రాయవలసినటువంటి ఉత్తరం కాదు, ఒక విధంగా వారు రాసిన ఉత్తరం కూడా కాదు. ఇది ఎవరో రాస్తే ఆయన సంతకం పెట్టి పంపించాడు అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించింది. ఉత్తరం చదివిన ప్రతి వారికి ఆ భావన కలుగుతుంది. దాని మీద ఎంక్వైరీ చేయవలసిందిగా కోరటం, ఎంక్వైరీ ప్రారంభం కావటం కూడా మనం చూశాం. ఎంక్వైరీలో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు చూసినప్పుడు కొంత ఆశ్చర్యం కలిగిస్తా ఉన్నది. ఏమిటంటే వారి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి సాంబమూర్తి గారిని పోలీస్ శాఖ వారు సిఐడి వారు విచారణ చేస్తే అది డెస్క్టాప్లో ముందు తయారు చేయటం, తర్వాత ల్యాప్టాప్కి పంపటం, తర్వాత పెన్ డ్రైవ్ నుంచి దాన్ని మన రమేష్ బాబు గారు పంపితే ఆయన హోంశాఖ పంపించినట్టుగా వారు చెప్పారు. సరే, ఇవన్నీ ఎక్కడున్నాయంటే డెస్క్టాప్లోది దాన్ని ఫార్మేట్ చేశారు, ల్యాప్టాప్లోది ఫార్మేట్ చేశారు, కానీ పెన్ డ్రైవ్లో ఉందా అంటే పెన్ డ్రైవ్నే దోషం చేశారు. వాట్ ఈజ్ దిస్? ఇది దేనికి సంకేతం? ఇంతకుముందు వ్యక్తమైనటువంటి అనుమానాలకు బలపరుస్తున్నాయా లేదా? ఎస్, నిజంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అధికారికంగా ఒక ఉత్తరాన్ని రాస్తే దాని ఆధారాలను లేకోకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్వతంత్రంగా వ్యవహరించలేదు, ఆయన ఒకటి చేతిలో కీలు బొమ్మలాగా వ్యవహరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అది చేశారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు. ఆయన తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో తయారు చేసినటువంటి ఆఫీసులో తయారు చేసినటువంటి ఉత్తరం మీద మాత్రమే రమేష్ కుమార్ గారు సంతకం పెట్టారు తప్ప ఆయన ప్రిపేర్ చేసిన లెటర్ కాదు అనేటువంటి అనుమానాలు బలపడుతున్నటువంటి సందర్భం. 221 దీనికి రిఫరెన్స్ నెంబర్ ఇస్తే ఆ 221 రిఫరెన్స్ నెంబర్ ఏమిటని అడిగితే టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు రాసినటువంటి లెటర్కి ఇచ్చినటువంటి నెంబర్ని దీనికి నెంబర్ ఇచ్చారు. అంటే తప్పు చేసేటప్పుడు, ఒక క్లెయిమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఒక ఆధారాలు వదిలిపెట్టి వెళతారనేటువంటి ఒక నానుడి ఉన్నది, వాస్తవం కూడా అది. అదేవిధంగా రమేష్ కుమార్ గారు ఈ రకమైనటువంటి తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసే దశకు వెళ్లిపోయారు. కాబట్టి ఆయన రిఫరీగా పనికి వస్తాడా? పనికిరాడు. కాబట్టి దీనిలో వాస్తవాలు మరింతగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవాలు బయటకు వస్తాయి, వాస్తవాలు చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు. వాస్తవాలను ప్రజలు గమనిస్తారు, ఎంక్వైరీలో బయటకు వస్తాయి. ఈ దుర్మార్గమైనటువంటి లెటర్ రాసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల మీద ప్రజలు యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి, న్యాయస్థానాలు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన రాసినటువంటి లెటరు ఆయన రాసిన లెటర్ కాదని, అది తెలుగుదేశం పార్టీ. ఇంకోటి కూడా ఇక్కడ మీకు గుర్తు చేస్తాను, ఈ లెటర్ ప్రెస్కి ఎక్కడి నుంచి రిలీజ్ అయిందని తెలుగుదేశం ఆఫీస్ నుంచి రిలీజ్ అయింది. తెలుగుదేశం ఆఫీస్ నుంచి రిలీజ్ అయినప్పుడు మీకు గుర్తుందో లేదో మీడియా పీపుల్ అందరూ వెళ్లి ఆయన అడిగారు, రమేష్ కుమార్ గారిని అడిగితే నో నాకు తెలియదు ఆ లెటర్ అన్నారు. అంతేకాదు నేషనల్ ఛానల్స్ లో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాసిన లెటర్ కాదు అని కూడా చాలా వార్తలు వచ్చాయి. తర్వాత రమేష్ కుమార్ గారు రాసినట్టుగానే దాన్ని చలామణి చేశారు. కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా వ్యవహరించింది ఆ రోజు ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది
వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి సందర్భం దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తున్నాను.